కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే వేగంగా అభివృద్ధి. అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. బొలీవియాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన. 21వ శతాబ్దపు సమస్యలకు గాంధీ బోధనలు పరిష్కారం చూపుతాయన్న రామ్నాథ్ కోవింద్. న్యాయస్థానాలు ప్రజలకు భరోసా కల్పించాలన్న ఉపరాష్ట్రపతి. విశాఖ జిల్లా కోర్టు 125వ వార్షికోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు. చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు అందిస్తాం. ఇచ్చాపురం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ ప్రకటన.